వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, అలాగే బిజీగా కూడా ఉన్నాను. ఒక 2-3 డేస్ నుంచి కొంచెం మా స్కూల్ వర్క్ ఎక్కువ అవడం వల్ల ఇంటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది, అందుకని గజి బిజీగా ఉందన్నమాట. ఇళ్ళు అయితే మాత్రం ఈ సాటర్డే సండే కూడా ఫుల్ బిజీ అండి. వర్క్షాప్స్ అవి ఉంటాయి ఎవ్రీ వీకెండ్. సండే సాటర్డే ఈ 2 రోజులు టైం తీసుకొని ఇంటిని ఒక ఆర్డర్లో పెట్టి మళ్ళీ మీకు మండే నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మండే వరకు, ఈరోజు కూడా వీడియో రాలేదు కదా, మండే వరకు వీడియోస్ రావు. మండే అయితే మంచి వ్లాగ్ ఒకటి షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను, కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే పడుకునే టైం అయింది, 9:30 దాటింది ఆల్రెడీ. పిండి గ్రైండర్ వేసుకుంటున్నాను అన్నమాట, అదే సౌండ్ మీకు వినిపిస్తుందేమో, గ్రైండర్ సౌండ్ కూడా. చెవులు ఇవన్నీ తీసేశాను పడుకుందామని చెప్పేసి, ఏమనుకోకండి. మీకు ఒకసారి ఇంటిమేట్ చేద్దాము, మళ్ళీ మండేనే వీడియో వస్తుంది అని చెప్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలామంది పడుకునే ఉంటారు ఆల్రెడీ ఈ టైంలో పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళు రేపు మార్నింగ్ చూడండి. ఇల్లంతా గజిబిజిగా అయిపోయిందండి 2 డేస్ నుంచి, పట్టించుకోక ఇల్లు సరిగా. ఈరోజు అయితే పైనుంచి బట్టలు కూడా తీసుకురాలేదు నేను, అలాగే వదిలేశాను. రేపు కొంచెం ఎండిన తర్వాత, అంటే రేపు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాతే, ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ వచ్చాకే వాటిని తీసుకొని రావాలన్నమాట. అంత బిజీగా ఉన్నాను, కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంది. స్కూల్ వర్క్ కానీ నాది పర్సనల్ వర్క్ కానీ కొంచెం ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత, అదిగాక ఇంకా ఇది అది రెండు బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం లేటుగా పడుకోవాలి. లేటుగా పడుకుంటే మొన్న చూశారు కదా నా పరిస్థితి, అంతా కళ్ళంతా వాచిపోయి నిద్ర లేక బాగా ఇబ్బంది పడ్డాను అనమాట. అందుకని చెప్పేసి నిద్రని పాడు చేసుకోకుండా టైం మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేసుకుందామని. సండే తోటి కొంచెం ఫ్రీ అయిపోతానులేండి, అంత వర్క్ ఏమి ఉండదు సండే. యాక్చువల్గా ఈరోజు స్కూల్ నుంచి రాగానే మీకు వ్లాగ్ పోస్ట్ చేసి పెడదామనుకున్నాను, స్కూల్ వర్క్ ఉండిపోయింది, నువ్వు ఇది చేయలేదు అని అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, వీడియో అయితే మాత్రం మీకు చిన్నగా పోస్ట్ చేస్తాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మండే నుంచి తప్పకుండా వీడియో వస్తుంది, కంపల్సరీగా చూడండి. ఓకేనా? మంచి వ్లాగ్ అవుట్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. రేపు కూడా వీడియో ఏం రాకపోవచ్చు, కుదిరితే ఇట్లా జనరల్గా మీతో వీడియో పోస్ట్ చేస్తాను, మాట్లాడుతూ కొంచెంసేపు అలాగే కానీ మీకు యూజ్ అయ్యే విషయాలు చెప్తాను, కానీ వ్లాగ్ అయితే రాకపోవచ్చు. ఒక 2-3 మినిట్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది చాలా డౌట్స్ కూడా అడుగుతున్నారు వాటి గురించి, ఏదైనా ఒక టాపిక్, చాలామంది చాలా టాపిక్స్ కూడా చెప్తున్నారు. ఏదో ఒక టాపిక్ తీసుకొని మీకైతే యూస్ఫుల్ మ్యాటరే పోస్ట్ చేస్తాను. రేపు సండే అయితే రాదు కదా, ఎలాగో సండే పోస్ట్ చేయట్లేదు వీడియోస్. మళ్ళీ మండే నుంచి వ్లాగ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత చెప్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళందరూ అని చెప్పేసి. జనరల్గా నాకు అది కూడా ఇష్టం ఉండదు, అందరు చెప్తూ ఉంటారు కదా దోమలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో. చలికాలం వచ్చేసింది, అవుట్స్కట్స్ ఫుల్ చెట్లు ఉంటాయి, ఇక దోమలు అనేది కామన్ అనమాట. ఇదిగోండి దోమల బ్యాట్ కూడా పక్కన పెట్టుకొని కూర్చున్నాను అనమాట. గ్రైండర్లో పిండి అయిపోతే పిండి తీసేసి, ఆల్రెడీ ఇడ్లీ పిండి అయిపోయింది వేసేసాను, దోశ పిండి రుబ్బుతూ ఉందన్నమాట గ్రైండరు. ఇంకా అది కూడా అయిపోతే వాష్ చేసేసి పడుకుంటాను రేపు మార్నింగ్ యాజ్ యూజువల్గా. రేపు లాస్ట్ డే కదా కార్తీక మాసం, అమావాస్య రేపు, రేపటితో అయిపోతుంది. ఎల్లుండి పాడ్యమి కూడా చాలామంది చేస్తారు, కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు పోలి పాడ్యమి అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా చాలామంది. రేపటితో అమావాస్య, రేపటితో కార్తీక మాసం అయిపోతుంది, ఎల్లుండి నుంచి నెక్స్ట్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా నాది కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవటం, పూజలు చేయడం, ఎర్లీ మార్నింగ్ చన్నీటి స్నానం చేయటం. చన్నీటి స్నానం చేస్తే ఏమవుతుందో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. చన్నీటి స్నానం చేస్తే మన బాడీలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుందంట, మెటబాలిజం ఫాస్ట్ అవుతుందంట. కొవ్వు కరగడం అంటే మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది, మనము చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. చలికి మొత్తం ఒక చోటకి మనం ఎక్కడైతే చన్నీళ్ళు వేసుకుంటామో అక్కడికి ఫాస్ట్గా బ్లడ్ ఇట్లా వచ్చేస్తుందంట, వచ్చేస్తే అక్కడ ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోతుంది, ఆటోమేటిక్గా బాడీలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే, మెటబాలిజం ఎక్కువైతే చన్నీటి స్నానం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి.
అందుకనే ఏదో ఒకటి పెద్దవాళ్ళు ఊరికనే పెట్టరు, ఏదో ఒక రూలు మన హెల్త్ కోసమే, మన కోసమే పెడుతూ ఉంటారు ఈ రూల్స్ అన్నీ. పండగలు వచ్చేది కూడా అందుకే అనిపిస్తుంది అనమాట నాకు. డిసిప్లిన్ వస్తుంది ముందు, టైంకి లేవడం, టైంకి చేసుకోవడం, ఇట్లా డిసిప్లిన్ వస్తుంది అనమాట. పండగలు, ఫంక్షన్లు, ఫంక్షన్లు కాదు పండగలు, ఇలాంటి మాసాలు, ఇంపార్టెంట్ మాసాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం, కార్తీక మాసం ఇట్లాంటివి, ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో కూడా బోలెడన్ని విశేషాలు ఉంటాయి, పూజలు దీనికి సంబంధించినవి. ఈ మాసాలన్నీ కూడా మనకి ఏదో ఒక డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కానీ ఈ మాసం అంతా అదే ఫాలో అయ్యామంటే మనకు అది అలవాటైపోతుంది ఆటోమేటిక్గా, మన లైఫ్ కూడా డిసిప్లిన్గా ఉంటుంది అనేది నేను తెలుసుకున్న విషయము. ఇదంతా సోదింత మాకెందుకు లెక్క అనుకుంటున్నారా? ఏదో ఏదోటి మాట్లాడదాం, మీతో కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి పిండి మెదిగేలోపు ఊరు కూర్చోవడం ఎందుకని చెప్పి మా వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు వెళ్ళిపోయి, ఇంకా మీతో కొంచెంసేపు మాట్లాడదామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వెంటనే పోస్ట్ చేస్తాను, దీనిలో కటింగ్ ఎడిటింగ్ ఏమి ఉండదు, ఏం మాట్లాడానో అది పోస్ట్ చేసేయడమే. చాలామంది ఎడిటింగ్ గురించి కూడా అడుగుతున్నారు. నేనే యూట్యూబ్లో 15 డేస్ సెర్చ్ చేసి నేర్చుకొని ఎడిట్ చేసుకున్నానండి. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనకి, వెళ్ళి చూడండి. చాలామంది తెలుగు యూట్యూబర్స్ కూడా ఎలా పోస్ట్ చేయాలి, ఏ యాప్ యూజ్ చేయాలి, ఏ యాప్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను ఒకటని కాదు, చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నాను నేను కూడా. కొంచెం టైం పడుతుంది, ఎంత నేర్చుకున్నా మనం పర్సనల్గా ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి. మనం వీడియోస్ చూసి ఓహో ఇది ఇలాగా అనుకుంటే అలాగా అని అనుకుంటాం, కానీ మనకి చేసేటప్పుడే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. ఒక ఎవరన్నా కొత్త వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే అడుగుండొచ్చు నన్ను ఈ డౌట్ అయితే మాత్రం. ఒక 2-3 వీడియోస్ మీరు జనరల్గా షూట్ చేసుకొని ఎడిట్ చేయడానికి ట్రై చేయండి, దాంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలిస్తే ఏది నేర్చుకోవాలనేది కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను, అది కూడా సబ్స్క్రిప్షన్ అయిపోయింది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఏం లేదు, మీకు థంబ్నైల్ దాన్ని కైన్ మాస్టర్ అని కూడా నా వీడియోస్ మీద వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, మనకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే చెప్తున్నారు. అందరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కంపల్సరీగా చూడండి. ఇంక ఏదో టాపిక్ మాట్లాడుతూ కట్ అయ్యి ఈ టాపిక్లోకి వచ్చేసాం కదా, ఏదో అలా ఒక టాపిక్లోంచి ఒక టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకైతే ప్రశాంతంగా మీతో కొంచెంసేపు మాట్లాడదామని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. రేపైతే వీడియో రాకపోవచ్చు, జనరల్ టాకే, ఇలాగే ఏదో ఒక 2-3 మినిట్స్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాను. ఎక్కడున్నా నా మైండ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, అరే ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు, ఎవరేం కమెంట్ పెట్టారు, ఎదురు చూస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ టైం అయ్యేటప్పటికి. అందుకని చెప్పేసి కొంచెంసేపు మీతో మాట్లాడదామని పడుకునే ముందు వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇవి సంగతులు, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎక్కడ ఆపేశానంటే ఇందాక ఇప్పుడు గుర్తొచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అని కూడా నేను చాలా తక్కువ చెప్పుంటాను, తక్కువ సార్లు చెప్పుంటాను, ఎప్పుడో చాలా మంత్స్ క్రితం చెప్పుంటాను. ఎందుకో నాకు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్ ఫెయిల్ అయిన తర్వాత నాకు ఇలా అడగబుద్ధి కావట్లేదు, నాది ఛానల్ ఉంది చూడండి, నా ఛానల్లో పోస్ట్ చేశాను మీకు యూజ్ అయితే చూడండి, అట్లాగా ఎందుకో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అని నాకు చెప్పాలనిపించట్లేదు. ఎవరికి నచ్చి ఎవరు చూస్తారో వాళ్ళే చూస్తారులే అని అనిపిస్తుంది అనమాట, అందుకనే నేను చెప్పట్లేదు. ఈరోజు ఫ్లోలో వచ్చేసింది ఆటోమేటిక్గా, కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఫాస్ట్లో ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఎప్పుడో చెప్పుంటాను, ఈ మధ్య ఎప్పుడూ చెప్పలేదన్నమాట. ఎందుకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూస్తారులే అని చెప్పేసి నేను చెప్పలేదన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎవరికి ఏది నచ్చుతుందో అదే చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారులే అని అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మండే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.